ఓం శాంతి అవ్యక్త మురళీలలో మహావీర్ స్థితి గురించి షూబాబా తెలియజేసినటువంటి పాయింట్స్ పదమూడు మూడు డెబ్భై ఒకటి మహావీరులు అంటే ఎవ్వరికీ భయపడరు వారి ముందుకు వచ్చేవారికి భయం ఉంటుంది మహావీరులు సమయాన్ని స్పష్టం చేసే గడియారం లాంటివారు మహావీరులు మరియు మహారథులకు ఇటువంటి పరివర్తన ప్రత్యక్షంగా రావాలి ఎవరినోటి నుండి కూడా మొదటి నుండి వీరిలో ఈ సంస్కారం ఉండిపోయింది అనే మాట రాకూడదు బాబా చెప్తున్నారు మీరు మహావీర్ ఆత్మలు మహావీర్ ఆత్మలు అంటే పరమాత్మ రాముడు మీకు తోడుగా ఉన్నారు కనుక ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి సమయంలోనైనా ఏ వ్యక్తులకి కూడా మీరు భయపడకూడదు మీ ముందుకు వచ్చి విఘ్నం వేయటానికి వారికి భయం అనిపించాలి అలాగే మహావీరులు అంటే ఎవరు అంటే సమయాన్ని స్పష్టం చేసే గడియారం లాంటివారు మీరు మీలో ప్రతి సంస్కారాన్ని పూర్తిగా తొలగించుకోవాలి ఏ పాత స్వభావ సంస్కారం మీలో ఉండకూడదు మహావీరులు మహారథులైన మిమ్మల్ని చూడగానే అందరి నోటి నుండి ఏ మాట రావాలి అంటే వీరిలో అన్ని స్వభావ సంస్కారాలు భస్మమైపోయాయి పాత స్వభావం ఏమీ లేదు అనేటువంటి మాట రావాలి అంతేకాని వీరిలో మొదటి నుండి ఈ సంస్కారం ఉండిపోయింది అనే మాట ఎవరినోటి నుండి రాకూడదు అలాంటి మహావీర్ స్థితిని తయారు చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు పదిహేడు ఏడు డెబ్బై మూడు తనువు మనస్సు బాబావే మన సొంతం కాదు నా మనసు చంచలమవుతుంది అంటున్నారు ఇక బాబాకి ఇచ్చేసిన తర్వాత మీకు నాది అనేది ఏముంది బాబా చెప్తున్నారు ఈ తనువు మనస్సు అన్ని బాబావే మీకంటూ ఏం లేదు మీ తనువుని మనస్సుని బాబాకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నా మనస్సు ఇలా ఆలోచిస్తుంది నా మనసు చంచలమవుతుంది అని ఎందుకంటున్నారు మీరు ఇంకా నా మనస్సు నా శరీరం అంటున్నారు కనుక మహావీరులకి చిత్రకారులు తోకను చూపించారు నాది అనుకోవటమే తోకకు గుర్తు ఇది నా శరీరం నా మనస్సు నా బుద్ధి నా తెలివి నా సేవ ఇలా అంటున్నారంటే ఈ తగుల్పాటు స్వభావమే తోకకు గుర్తు అందుకే మహావీర్లు తోక ఉన్నట్లుగా చూపిస్తారు అంటే చిత్రకారులు తయారు చేసినటువంటి చిత్రం స్థూలంగా మహావీరులకి తోక చూపించారు కానీ సూక్ష్మంగా దాని అర్థం ఏంటంటే ఈ తగుల్పాట్లకి గుర్తు ఎలాగైతే మహావీర్ తోకకు నిప్పంటించేంత వరకు లంకకి నిప్పంటుకోలేదో అలాగే మీరందరూ కూడా ఈ నాది అనేటువంటి తగుల్పాటు యొక్క తోకకు నిప్పంటించేంత వరకు మాయా రావణ వికారీ గుణాలనే లంకకు నిప్పంటుకోదు ఇంకా మీరు నాది నాది అనే తగులుపాటులో ఉన్నంతసేపు ఈ పాత సృష్టి కూడా వినాశనం కాదు మీరందరూ ఎప్పుడైతే మహావీర్లుగా అయ్యి మహారథులుగా అయ్యి నాది అనేటువంటి భావాన్ని తొలగించుకుని ఈ తగుల్పాటు యొక్క తోకకు నిప్పంటిస్తారో అప్పుడే ఈ మాయా రావణ వికారి లంకకు నిప్పంటుకుంటుంది మహావీర్లు తగులుపాటు అనే తోకకు నిప్పంటించటమే వినాశనం యొక్క హెచ్చరిక మహారథులకు మహావీరులకు ఈ తగుల్పాటనే తోకకి నిప్పంటించినంత వరకు వినాశనం జరగదు ఎప్పుడైతే మీ అందరిలో ఈ తగులుపాటు తొలగిపోతుందో అదే వినాశనానికి గుర్తు మహావీరుల యొక్క శాంతి శక్తి ఒక్క సెకండ్లో సుఖం శాంతిని అనుభవం చేయిస్తుంది దుఃఖి అశాంతి నిర్బలాత్మలకి శాంతిని అనుభవం చేయిస్తుంది మహావీరులు ఎప్పుడైతే శాంతి శక్తిని పెంచుకుంటారో అప్పుడు ఒక్క సెకండ్లో ప్రపంచంలో దుఃఖి అశాంతి ఆత్మలకి శాంతిని అనుభవం చేయించగలుగుతారు కనుక మహావీరులు అంటే తగులుపాటు అనే తోకకి నిప్పంటించాలి తర్వాత శాంతి శక్తిని ఎక్కువగా నింపుకోవాలి ఆరు రెండు డెబ్భై నాలుగు మహావీరులకు గుర్తు అష్టశక్తుల్ని సదా ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావాలి అటువంటి వారే అష్టరత్నాల్లోకి వస్తారు మహావీరులు అంటే అష్టశక్తులు ఎనిమిది శక్తులు గురించి చెప్తారు కదా బాబా మనకి యోగం ద్వారా మనలో అష్టశక్తులు నిండుతాయి అందుకే దేవతలకి అష్టభుజాలు చూపిస్తారు ఆ ఎనిమిది శక్తులు ఏంటి ఆ శక్తులను తెలుసుకుని ఆ శక్తుల్ని ధారణ చేసేవారే అష్టరత్నాల్లోకి వస్తారు బాబా చెప్తారు కదా అష్టశక్తులు అంటే మనకి సర్దుకునే శక్తి ఎదుర్కొనే శక్తి సహన శక్తి నిర్ణయ శక్తి పరిశీలన శక్తి అలాగే మనం అన్నింటిలో కూడా కలుపుకునేటువంటి శక్తి ఇలా బాబా చెప్పినటువంటి అష్టశక్తులు సర్దుకునే శక్తి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి వీటన్నింటినీ మనలో నింపుకున్నప్పుడు మనం అష్టరత్నాల్లోకి వస్తాం అటువంటి వారినే మహావీరాత్మ అంటారు మహావీర్ అంటే శాంతిలో శాంతిగా ఉండటమే కాదు అశాంతి వాతావరణంలో కూడా శాంతిగా ఉంటారు వీరినే జ్ఞానస్వరూపులు సర్వగుణ స్వరూపులు మరియు స్మృతి స్వరూపులు అని అంటారు మహావీరులంటే మన స్థితి ఎలా ఉండాలంటే పరిస్థితులన్నీ శాంతిగా ఉన్నప్పుడు శాంతిగా ఉండటం గొప్ప స్థితి కాదు నలువైపులా పరిస్థితులు అశాంతిగా ఉన్నప్పుడు కూడా మనం శాంతి స్థితిలో ఉండాలి ఎవరైతే నలువైపులా ఎటువంటి అలజడులు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ శాంతి వాతావరణంలో కూడా శాంతిగా ఉంటారో అటువంటి ఆత్మల్ని జ్ఞానస్వరూపులు అంటారు ఇప్పుడు మనం జ్ఞానం పాయింట్స్ చాలా వింటున్నాం కానీ బాబా చెప్తున్నారు కేవలం వినటం కాదు ఆ జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి అంటే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని తట్టుకోగలగాలి శాంతిగా ఉండగలగాలి అప్పుడే మిమ్మల్ని సర్వగుణ స్వరూపులు అంటే అన్ని గుణాలు స్వరూపంలోకి తీసుకొచ్చిన ఆత్మాని మిమ్మల్ని అంటారు అలాగే స్మృతి స్వరూపులు కేవలం జ్ఞానం తెలుసుకోవటం యోగం చేసుకోవటం కాదు ఆ స్మృతి యొక్క స్వరూపంగా కావాలి మనం ఏవైతే జ్ఞానం యొక్క పాయింట్స్ తెలుసుకుంటున్నామో అందరికీ చెప్తున్నామో వాటి స్వరూపాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి ఇరవై ఐదు ఐదు డెబ్బై నాలుగు రోజురోజుకి ఎవరైతే మహారథిగా అవుతూ ఉంటారో వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యమవుతుంది బాబా చెప్తున్నారు మహారథి ఆత్మకి ఏంటంటే వాళ్ళ యొక్క మాటకి ఎంత శక్తి ఉంటుంది అంటే వారు మాట్లాడే ప్రతి మాట రోజు రోజుకి సత్యం అవుతుంది కానీ ఇప్పుడు అవటం లేదు ఇప్పుడు మహారథిల యొక్క మాట ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అది సత్యం అవటం లేదు ఎందుకంటే వ్యర్థం సాధారణ మాటలు ఎక్కువగా ఉన్నాయి వ్యర్థం సాధారణ మాటలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట సత్యం అవదు మనం మాట్లాడే మాట సత్యం కావాలంటే అది శక్తివంతంగా ఉండాలి తర్వాత దాంట్లో సాధారణత ఉండకూడదు వ్యర్థం ఉండకూడదు అయితే మహారథిగా అయి వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమయ్యేటువంటి భాగ్యం ఇది అందరికీ ఉండదు కొంతమంది ఆత్మలకి మాత్రమే లభిస్తుంది ఈ భాగ్యం కూడా కొద్ది మందికే రామానుసారం లభించింది కనుక ప్రతి మాటపై ధ్యాస పెట్టుకోవాలి కనుక మనకి ఏది తోస్తే అది ఎలా పడితే అలా మాట్లాడే ఎందుకంటే మహారథీలుగా అవుతున్నటువంటి మనం మాట్లాడే మాటపై కూడా ధ్యాస పెట్టుకోవాలి మన సంకల్పంపై కూడా ధ్యాస పెట్టుకోవాలి మన కర్మపై కూడా మనం ధ్యాస పెట్టుకోవాలి ఎందుకంటే మన ప్రతి సంకల్పం సిద్ధిస్తుంది ప్రతి మాట సత్యమవుతుంది అలాగే మనం చేసే కర్మ చూసి అనేకాత్మలు అనుసరిస్తూ ఉంటారు కనుక ఇప్పుడు బాబా ముఖ్యంగా ఈ పాయింట్లో మన మాట గురించి ధ్యాసి ఇప్పిస్తున్నారు మహారథీల యొక్క ప్రతి మాట సత్యమయ్యే రోజు వస్తుంది ఇప్పుడు అవ్వటం లేదు అనుకోకండి ముందు ముందు సత్యమయ్యే రోజు వస్తుంది కనుక మీ మాటపై ధ్యాస్ పెట్టుకుని పరిశీలించుకోండి నేను సాధారణంగా మాట్లాడుతున్నానా లేక మహాన్గా మాట్లాడుతున్నానా నా మాటలు ఎలా ఉన్నాయి సాధారణ మాటలు మాట్లాడేస్తున్నానా వ్యర్థం మాటలు మాట్లాడుతున్నానా లేకపోతే మహానాత్మనైన నేను మహాన్గా మాట్లాడుతున్నానా ఎందుకంటే బాబా చెప్తున్నారు మీ మాట సత్యం అయితే ఆత్మలకి కళ్యాణం అవుతుంది వ్యర్థమైతే ఆత్మల కళ్యాణానికి నిమిత్తం అవుతుంది మీరు మాట్లాడే మాట మీరు సత్యంగా మాట్లాడితే అది అనేకాత్మలకి కళ్యాణం జరుగుతుంది అలా కాకుండా మీరు మాటపై ధ్యాస పెట్టుకోకుండా వ్యర్థ మాటలు మాట్లాడితే అనేకాత్మల కళ్యాణానికి కూడా ఆ మాట నిమిత్తం అవుతుంది మీ మాటే అనేకాత్మలకి వరదానంగా అవుతుంది మీ మాటే అనేకాత్మలకి శాపంగా కూడా అవుతుంది కనుక బాబా చెప్తున్నారు మీ మాటపై చాలా ధ్యాస పెట్టుకోవాలి ఇతరాత్మలు మీ నుంచి వ్యర్థం వినటం ద్వారా పురుషార్థంలో హీనస్థితిలోకి వెళ్ళిపోతారు ఆ శాపానికి మీరే నిమిత్తులు బాబా చెప్తున్నారు ఎప్పుడు మన నోటి నుంచి వ్యర్థమాటలు రాకూడదు ఎందుకంటే మనం ఎవరికైనా మంచి చెప్పినప్పుడు వారు ఆ మంచి విని పురుషార్థంలో ముందుకు వెళ్తే ఉన్నత స్థితిలోకి వెళ్తారు అలా కాకుండా మనం ఇతరాత్మలకి వ్యర్థం చెప్పామనుకోండి ఎవరి గురించి అయినా అది విని వారు పురుషార్థహీన స్థితిలోకి వెళ్ళిపోతే మీ మాటలు విని వారికి ఎందుకు వచ్చేసారు కాబట్టి అది వారికి శాపంగా అయ్యింది ఆ శాపం ఇవ్వటానికి కూడా మీరే నిమిత్తులు అందుకు బాబా చెప్తున్నారు మీరు ఏ మాట మాట్లాడినా గుర్తుపెట్టుకోండి అది శక్తివంతంగా ఉండాలి అనేకాత్మలకి కళ్యాణం జరిగేదిగా ఉండాలి అంతేకాని ఎవరిని పురుషార్థహీన స్థితిలోకి వెళ్ళిపోయేలాగా ఆ మాట చేయకూడదు అందుకే భక్తిలో వరదానంతో పాటు శాపానికి కూడా మహిమ ఉంది అందుకే ఏమంటారు భక్తిలో దేవతలు వరదానం ఇస్తారు తర్వాత శపిస్తారు కూడా అంటారు ఈ మహిమ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ సంగమయుగంలో మహారథి లేనిటువంటి మీ మాట ద్వారా కొంతమందికి కళ్యాణం జరుగుతుంది కొంతమందికి శాపం ఇవ్వటానికి నిమిత్తమవుతుంది ఈ సూక్ష్మ స్థితియే అక్కడ స్థూలంగా వారు ఆ విధంగా వరదానాలు శాపాలు అని చెప్పారు ఇప్పుడు సంపూర్ణత యొక్క ఫలితం బయటపడే సమయం రానున్నది శివ్ నోటి ద్వారా కానీ ఏ కాగితంపై కానీ బోర్డుపై కానీ ఎవరి నెంబర్ రాయరు బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరి ఫలితం బయటపడేటువంటి రోజులు రానున్నాయి అయితే బాబా ఈ ఫలితాన్ని తన నోటితో చెప్పరు ఈ బిడ్డ ఈ పదవి పొందుతుంది ఈ బిడ్డ ఈ విధంగా పరివర్తన అయింది ఇలా తయారవుతుంది అని ఎవరి గురించి బాబా తన నోటితో చెప్పరు ఒక కాగితంపై రాసి పెట్టరు బోర్డుపై కూడా ఎవరి నెంబరు రాయరు మరి ఎలా ప్రత్యక్షం అవుతుంది మన యొక్క ఫలితం అంటే ఆత్మ యొక్క సత్యత ద్వారా సత్యవృత్తి సత్య మాట సత్య దృష్టి సత్యమైన వాయుమండలం సత్య వాతావరణం సత్య సంఘటన నెంబర్ వారిగా ప్రసిద్ధమవుతాయి ఎవరు చెప్పరు నోటి ద్వారా ఎవరు అనౌన్స్ చేయరు ఏ కాగితంపై కూడా రాయరు బోర్డుపై కూడా రాయరు కానీ మన సత్యత అనే స్థితి ద్వారా మన సత్యమైన ఆలోచన మన సత్యమైన మాట సత్యమైన దృష్టి సత్యమైన వాయుమండలం సత్యమైన వాతావరణం సత్య సంఘటన ఇవన్నీ కూడా సత్యత ఆధారంగా ప్రసిద్ధమవుతాయి కనుక బాబా చెప్తున్నారు సత్యత శక్తిని పెంచుకోండి ఎంతెంత సత్యత శక్తిని మీరు పెంచుకుంటారో అంత అంతిమ సమయంలో మీ నెంబరు ముందుకుంటుంది ఇరవై ఏడు నాలుగు ఎనభై మూడు పరివర్తన విషయంలో ఎప్పుడో కాదు ఇప్పుడే అనేవారే మహావీర్లు మహావీరులు అంటే ఏదైనా విషయంలో మనం పరివర్తన కావాలి అంటే ఎప్పుడో చేస్తామో అని అనకూడదు బ్రహ్మాబాబా యొక్క విశేషమైనటువంటి స్లోగన్ ఏంటంటే బాబా ఎప్పుడు కూడా ఎప్పుడో అనేవారు కాదు ఏది చెయ్యాలనుకున్నా ఇప్పుడే అనేవారు ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు ఇది మన స్లోగన్ అలాగే సేవలోనైనా ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోవాలి అలాగే మన పరివర్తన విషయంలో కూడా మనకి ఏదైనా సంకల్పం వచ్చింది అనుకోండి యోగం చేసుకోవాలి లేకపోతే ఇన్ని గంటలు పురుషార్థం చేయాలి ఇలా పరివర్తన విషయంలో స్వపరివర్తన విషయంలో మనకి ఏదైనా సంకల్పం వచ్చినప్పుడు రేపటి నుంచి చేద్దాం రెండు రోజుల నుంచి తర్వాత చేద్దాం మూడు రోజుల తర్వాత చేద్దాం అనుకోకూడదు ఇప్పుడే ఏ సెకండ్ అయితే మనకు సంకల్పం వచ్చిందో ఆ సెకండ్ నుంచే మనం పురుషార్థం ప్రారంభించాలి ఏ సెకండ్ అయితే మనకు సంకల్పం వచ్చిందో ఆ సెకండ్ నుంచే పరివర్తన స్టార్ట్ చేయాలి అటువంటి వారిని మహావీరులు అని అంటారు మహావీరులు అంటే పరమాత్మ రాముడు శివబాబా యొక్క ఆజ్ఞాకారులు భక్తిలో కూడా మహావీర్ హనుమంతుడు అంటే రాముడు యొక్క ఆజ్ఞాకారిగా చెప్తారు కదా అయితే ఇక్కడ మహావీరాత్మలు ఆత్మలు అంటే పరమాత్మ రాముడు హృదయాభిరాముడైనటువంటి శివబాబా యొక్క ఆజ్ఞాకారులు ఈ పరివర్తన విషయంలోనైనా సేవా విషయంలోనైనా బాబా నుంచి ఏదైతే ఆజ్ఞ లభిస్తుందో ఆజ్ఞని వెంటనే పాలన చేసేవారే మహావీరాత్మలు రెండు నాలుగు డెబ్బై రెండు సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టం చేయటం మహావీరత కాదు బాబా చెప్తున్నారు మీరు సంతుష్టంగా ఉంటూ సర్వుల్ని సంతుష్టం చేయాలి అంటే కేవలం సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టం చేయటం గొప్ప కాదు మహావీరత కాదు ఎవరైతే అసంతుష్టంగా ఉన్నారో నిరాశగా ఉన్నారో నిర్బలంగా ఉన్నారో అటువంటి ఆత్మల్ని మనం సంతుష్టం చేయగలగాలి ఇది మహావీర స్థితి కానీ ఎలా అయితే బాబా అపకారులకి కూడా ఉపకారం చేస్తారో ఎవరు ఎంత అసయో అసహయోగి అయినా తన సహయోగ శక్తి ద్వారా అసహయోగులను కూడా సహయోగిగా చేయాలి దీనినే మహావీరత అంటారు ఉపకారం చేసేవారికి ఉపకారం చేయటం గొప్ప కాదు బాబా యొక్క విశేషమైన మహిమ ఏంటంటే బాబా అపకారులకి కూడా ఉపకారం చేస్తారు అలాగే మనం కూడా సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టం చేయటం ఇది గొప్ప విషయం కాదు ఎవరైనా బాబాకి అసహయోగిగా ఉన్నా మన సహయోగ శక్తితో ఆ సహయోగుల్ని కూడా సహయోగులుగా తయారు చేయాలి కొంతమంది గురించి కొంతమంది అంటూ ఉంటారు కదా వీరు మారరు వీరేం చేయరు వీరు బాబాకి సహయోగిగా కారు బాబా సేవ చేయరు అని అసంతృష్టం చేస్తూ ఉంటారు వారిని కానీ బాబా చెప్తున్నారు మీరెవరు అంటే మహావీర ఆత్మలు సంభవాన్ని సంభవం చేయటం గొప్ప కాదు అసంభవాన్ని సంభవం చేసి చూపించాలి మీరు కనుక ఎవరైతే అందరూ వీరు మారరు వీరు బాబాకి సహయోగి అవ్వరు వీరు బాబా సేవలో ముందుకు వెళ్లరు అని అంటున్నారో అటువంటి అసహయోగి ఆత్మల్ని కూడా మన సహయోగ శక్తితో బాబా సేవలో సహయోగిగా చెయ్యాలి దీనిని మహావీరత అని అంటారు ఈ కారణంగా ఇది అవ్వటం లేదు వీరు ముందుకు వెళ్ళటం లేదు అందువల్ల ఇది అవ్వటం లేదు ఇలా అనకూడదు వీరు తయారవ్వరు ఈ కారణంగా ఇది ఈ సేవ ముందుకు వెళ్ళదు ఈ ఆత్మలు ముందుకు వెళ్ళరు ఇదిలా జరగదు ఇలా అనేటువంటి ఆత్మల్ని మహావీరులని అనరు వారు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ముందుకు వెళ్తున్నారు కదా బాబా అంటున్నారు ఇతర ఆత్మలు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు సేవలో ముందుకు వెళ్తున్నారు కదా మీరు ముందుకు వెళ్తూ ఇతర ఆత్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇది కూడా సంబంధం యొక్క స్నేహం అని భావించాలి ఎందుకంటే ఆత్మలు కూడా మన సోదర ఆత్మలు ఎలాగైతే లౌకికంలో కూడా మనకి ఎక్కువ ధనం ఉందనుకోండి మన సోదరాత్మల కష్టంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం స్నేహ సంబంధంతో వాళ్ళు కూడా ఆ కష్టాల నుంచి తొలగిపోయి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఏదో ఒక రూపంలో మనం ధన రూపంలోనో వస్తువుల రూపంలోనో వారికి స్నేహాన్ని అందించి వారిని కూడా మంచిగా చేయాలి అనుకుంటాం అలాగే ఇక్కడ కూడా మన ఆత్మిక పరివారం అందరూ మన సోదరాత్మలు అందరు ముందుకు వెళ్ళాలి అందరూ బాబా సేవల సహయోగులు అవ్వాలి అని మంచి భావన పెట్టుకోవాలి మనం ఎందుకంటే ఇది కూడా ఆత్మిక సంబంధం బాబాతో సంబంధం కనుక అందరినీ ముందుకు తీసుకెళ్ళేటువంటి భావన ఉంచుకునేవారే మహావీరులు ఒకవేళ ఎవరైనా సంబంధికుల విషయంలో బలహీనంగా ఉంటే బలహీనుల్ని బలహీనుల్ని వదిలేయటం మర్యాద అనబడదు లౌకికంలో కూడా అంతే కదా వారిని వదిలేయం మనం అలాగే ఇక్కడ కూడా మన ఆత్మిక సంబంధంలో ఎవరైనా ఆత్మలు బలహీనంగా ఉంటే వారికి మనం శక్తినిచ్చి వారికి ప్రేరణ ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలి కానీ ఈ ఆత్మలు మారరు వీరు చేయరు వీరి సేవలో సహయోగి అవ్వరు అని బలహీనాత్మల్ని బలహీనాత్మలుగా భావించి వదిలేయటం కూడా మర్యాద కాదు ఈశ్వరీయ మర్యాద ఏంటంటే బలహీనాత్మల్ని బలహీనంగా భావించి వదలకూడదు వారికి శక్తినిచ్చి బలవంతంగా తయారు చేయాలి అంటే శక్తివంతంగా తయారు చేయాలి బాబా ఎలా అయితే మనల్ని మనం చాలా బలహీనాత్మలం ఎన్నో అవగుణాలతో బాబా దగ్గరికి వచ్చాం మనలో ఉన్నటువంటి లోపాలు చూడలేదు బాబా మన బలహీనతలు చూడలేదు మన పొరపాట్లు చూడలేదు వాటన్నింటినీ పక్కన పెట్టి మీరు విశేషాత్మ శ్రేష్టాత్మ మీరు నా బిడ్డ మీరు ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా నా వాళ్ళు అని ఇలాంటి మంచి మంచి శక్తిశాలి పాయింట్స్ చెప్పి బలహీనాత్మలుగా ఉన్నటువంటి మనల్ని బాబా శక్తివంతంగా తయారు చేశారు అలాగే మనం కూడా మన ఆత్మిక పరివారంలో ఎవరైనా బలహీనంగా ఉంటే ఈ ఆత్మ మారదు ఈ ఆత్మ సేవ చేయదు ఇలానే ఉంటుంది అని మనం నోటితో కూడా అలా శపించేలాగా మాట్లాడకూడదు అది కూడా ఆ సంకల్పాలు కూడా వాళ్ళకి శాపంగా అయిపోతాయి అలాంటి బలహీనాత్మల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి బలం ఇచ్చి శక్తివంతంగా చేయాలి ఆదిలో బ్రహ్మబాబా కూడా అమృత వేళ రెండు గంటలకు లేచి యోగం చేసేవారంట ఆ సమయంలో బాబా విశేషంగా పురుషార్థంలో ఎవరైతే ఉన్నారో లేదా శారీరకంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ బాబా శక్తినిచ్చేటువంటి విశేష సేవ చేసేవారంట అలాగే మనం కూడా బ్రహ్మబాబా సమానంగా మహావీరులుగా కావాలంటే బాబా యొక్క మర్యాద అనుసారం ప్రతి బలహీనాత్మని మనం ఎదురుగా తెచ్చుకుని వా వాళ్ళకి శక్తినిచ్చేటువంటి సేవ చేస్తూ వాళ్ళని బలవంతులుగా చెయ్యాలి సహయోగిగా చేసి అటువంటి బలహీనాత్మలను హైజంప్ చేసి యోగ్యంగా చెయ్యాలి అంతేకాదు వాళ్ళని సహయోగం చేయటమే కాకుండా హైజంప్ చేసేలాగా చేయాలి అంటే పురుషార్థంలో దుముకుతూ ఎగురుతూ ముందుకెళ్ళిపోయేలాగా ఆత్మల్ని తయారు చేయాలి అలాంటి వారినే మహావీరులు అని అంటారు ఇలా అసంతుష్టంగా ఉన్నవారిని సుష్టం చేయటం అసహయోగులను సహయోగులుగా చేయటం బలహీనాత్మల్ని శక్తివంతులుగా చేయటం పురుషార్థంలో వారిని హైజంప్ చేసేలా చేయటం ఇది మహావీరుల యొక్క కర్తవ్యం ఇలాంటి మహావీర్ స్థితి మనం సంపాదించుకుని సమానంగా కావాలి పదహారు రెండు రెండు వేల ఏడు మీరందరూ మహారథులు కానీ ఏ సమయంలో మీరు పొరపాటు చేశారో ఆ సమయంలో మీరు మహారథి కాదు వారు మహారథి అవుతారా బాబా చెప్తున్నారు మహారథులు కూడా ఒక్కొక్కసారి మాయకి వశమై ఏదో ఒక సమయంలో పొరపాటు చేయొచ్చు కానీ ఎవరైతే మహావీర్ స్థితిలో ఉంటారో వారినే మహావీర్లు అని అంటారు అంతేకాని మనం పొరపాటు చేసిన సమయంలో మహారథి అవ్వం చాలా మంది అంటున్నారంట బాబాతో బాబా పెద్ద పెద్ద మహారథులే ఇలా చేస్తున్నారు కదా మేం చిన్నవాళ్ళం మేం చేస్తే ఏంటి వాళ్లే తప్పు చేస్తున్నప్పుడు మేం తప్పు చేసినా పర్వాలేదు మేం బలహీనంగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటున్నారంట బాబాతో చెప్తున్నారంట కానీ బాబా చెప్తున్నారు ఎంత మహారథులైనా కానీ మాయకి వశమై ఏ సమయంలో అయితే పొరపాటు చేస్తారో ఆ సమయంలో వారు మహావీరులు మహారథులు కాదు మాయకి వశమై పొరపాటు చేసి మహారథి అనే పేరుని పాడు చేయకూడదు మహారథి అంటే ఎవరు అంటే మాయపై విజయం పొందేవారు మాయని జయించి ఇతరాత్మల్ని కూడా జయించేలా చేసేవారు అంతేకాని మాయకి వశమయ్యేవారు కాదు కనుక మాయకి వశమై మహారథిగా ఉన్నటువంటి మీ పేరుని మీరు పాడు చేసుకోకూడదు అంటున్నారు బాబా ఒకవేళ ఎవరైనా మాయకి వశమై పొరపాటు చేస్తున్నారో అంటే ఆ సమయంలో వారిని మహారథిగా భావించకండి మీరు ఫాలో చేయకండి వాళ్ళని ఎందుకంటే మాయకి వశమై ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కాదు ఆ సమయంలో వారు మహారథి కూడా కాదు కనుక మీరు మహారథులే ఇలా చేస్తున్నారు అని మహారథుల్ని ఆ విధంగా భావించి వారి యొక్క పేరుని పాటు చేయకండి మాయకి వశమైనప్పుడు వారిని మహారథి కాదు అని భావించండి వారికి ఆ టైటిల్ కూడా ఇవ్వకండి అంటున్నారు బాబా మహారథిలే ఇలా చేస్తున్నారు అని స్వయాన్ని బలహీనం చేసుకోవటం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం ఎప్పుడైనా మహారథీలు మాయకవశమై ఏదైనా పొరపాటు చేసినా మరలా వాళ్ళు బాబా యొక్క ఆశీర్వాదాలతో బాబా యొక్క శక్తితో వాళ్ళ పొరపాటును వాళ్ళు దిద్దుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది బాబా చెప్పారు మహారథిలై ఉండి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా మరలా పశ్చాత్తాప హృదయంతో బాబా దగ్గర చెప్పుకుని మరలా పరివర్తన అయిపోతారు మహారథీలుగా ఉన్నవారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉంటూ ఎంతో త్యాగం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నా కూడా బాబా ఒక్కొక్క సమయంలో వారికి అనుభూతి చేయించి మరలా వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే బాబా చెప్పారు వారికి ఎక్స్ట్రా మార్కులు ఇచ్చైనా అంతిమ సమయంలో నేను పాస్ చేస్తాను ఎందుకంటే ఆదిలో వారు చేసినటువంటి త్యాగం బాబాకి ఎప్పుడు కూడా గుర్తుంటుంది కనుక ఆ త్యాగానికి లాస్ట్ లాస్ట్లో ఏదైనా పొరపాటు చేస్తున్నా బాబా వాళ్ళకి మళ్ళీ అనుభవం చేయించి పచ్చత్త చేసి మరలా వాళ్ళని పరివర్తన చేసి ఎక్స్ట్రా మార్కులు ఇచ్చి పాస్ చేస్తారు కానీ మహారథుల్ని చూస్తూ పెద్ద పెద్ద వాళ్ళే ఇలా చేస్తున్నారు మహారథులు ఇలా చేస్తున్నారు అని మీరు భావించి మీరు పురుషార్థంలో కిందకెళ్ళిపోతే బాబా చెప్తున్నారు చిన్నవారైనా మీరు పురుషార్థంలో మోసపోతారు ఇతరులని చూడటం సహజం కానీ స్వయాన్ని చూసుకునేటందుకు కొంచెం ధైర్యం కావాలి ఇతరులను ఎక్కువగా చూస్తున్నారు పెద్ద పెద్దవారే ఇలా చేస్తున్నారు మహారథిలే ఇలా చేస్తున్నారు అని కానీ బాబా చెప్తున్నారు మొదట స్వయాన్ని చూసుకోండి ఇతరులే ఇలా చేస్తున్నారు అని వారిని మీరు చెప్తున్నారు అంటే మీలో ఉన్నటువంటి ఏంటి మీలో అవగుణాలు చూసేటువంటి అలవాటు ఉన్నప్పుడు అది వదులుకోలేనప్పుడు ఇతరాత్మల్లో కూడా అవగుణాలే కనిపిస్తాయి కానీ మీరు విశేషాత్మలు ప్రతి ఒక్కరిలో విశేషతను చూడండి ఆ విశేషతతో ముందుకు వెళ్ళండి అంతేకాని ఇతరాత్మల అవగుణాలను చూడద్దు లౌకికంగా కూడా చెప్తారు కదా ఒక రేలు పెట్టి మనం ఇతరులను చూపిస్తున్నామో అంటే మనకి నాలుగు వేళ్లు మనల్ని చూపిస్తున్నాయి అని అలాగే ఒక ఆత్మలో లోపం మనం చెప్తున్నాము అంటే బాబా చెప్తున్నారు మీలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి అవి పరిశీలన చేసుకుని పరివర్తన అవ్వండి అంతేకాని పెద్ద పెద్ద పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు అని మీరు మహారథీల్ని చూస్తూ ఉంటే వారు పరివర్తనయ్యి పశ్చత్తాపంతో బాబా వారిని ముందుకు తీసుకెళ్లిపోయినప్పుడు మీరు మోసపోతారు వారు ఎక్స్ట్రా మార్కులు పొంది ముందుకెళ్ళిపోతారు కనుక ఈ విషయంపై ధ్యాస పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా ఇలా మహావీర్ స్థితి యొక్క విశేషతలు చెప్పారు బాబా ఈ విశేషతలన్నీ మనం ఆచరించుకుని మహావీర్గా అయ్యి ఎలాగైతే మహావీర్ హనుమంతుడు రాముణ్ణి ప్రత్యక్షం చేశారో అలాగే మనం కూడా ఈ మహావీర్ స్థితి ద్వారా పరమాత్మ రాముణ్ణి మనోభిరాముణ్ణి హృదయాభిరాముణ్ణి విశ్వం ముందు ప్రత్యక్షం చేసేటువంటి సేవ చేయాలి అది మన కర్తవ్యం చ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే ఓం శాంతి